నిజంగా మాకు ఆనందం కలిగింది. ఆ తర్వాత రాజులు ఇప్పుడన్నా ఉంటున్నప్పుడు ప్రజలు పిఎస్టీ రాజులు మనోహర్ గారు మాకు చెప్పింది ఇట్లా మనకి ఢిల్లీలో పెడితే చాలా బాగుంటుంది. అదే ప్రాంతం మన ఇక్కడ గోదావరి తీర ప్రాంతం ఇక్కడ చేస్తే బాగుంటుందంటే దానికి ఆమోదించాను. పిఎస్సీ మెంబర్స్ అలాగే మిగతా పోటీ చేసిన చాలా మంది వీళ్ళందరూ కూర్చొని రకరకాల పరిస్థితుల మీద రాష్ట్ర పరిస్థితుల మీద పొలిటికల్ ఇష్యూస్ మీద అన్ని మీద మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయం ఒకటి అలాగే అమరావతి రాజధాని గురించి అలాగే పార్టీని ఎలా బలోపేతం చేయాలని ఇట్లాగా అలాగే ప్రజల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి ఏ సమస్యలు తీసుకొని ముందుకెళ్ళాలి జనం వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి అలానే మనకి ఎప్పుడు ఉండిపోతున్నారు కానీ ఎంత కష్టపడి పని చేయాలి కానీ ఇంకా ఇచ్చాను ఈ విషయాల నుంచి మీద మేము బలంగా అందరూ చర్చించారు. కొన్ని దృష్టి కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మన కోనసీమకు సంబంధించి కానీ దీంట్లో వారితో మాట్లాడుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటిలో స్కీమ్ పెట్టింది మోడీగా పండిపోయినసారి దాంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పెట్టింది. దీనికి కొంతమంది రైతులు కలిసి కట్టు వచ్చి కొంతమంది ఉదాహరణకి మనకి ఇది అమలాపురంలో కృషి వాళ్ళ కొంత ఫార్మ్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఒకటి ఉంది దానికి 1300 రైతులు కలిసి ఒక 25 లక్షలు వచ్చేవారు. ఒక్కొక్కళ్ళు 1300 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇట్లా వేసుకుంటూ 25 లక్షలు వాళ్ళు తీసుకుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ 3.41 క్రోర్స్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు సరిగ్గా లాభసాటి ధర వచ్చేలాగా ధరను వారు నిర్ణయించుకునే వాళ్ళు లాభసాటి ఉండేలాగా దీన్ని మేమేమనుకున్నాం ప్రతి జన సైనికులు కూడా రైతులకు అండగా నిలబడటానికి ఇలాంటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ని వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి రైతులకు అండగా నిలబడిన పార్టీ తరపున ఉన్న జన సైనికులకి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లాంటి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలిగి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న ఈ పథకాన్ని మీరు కొద్దిమంది కొంత షేర్ వాల్యూతో మీరు ముందుకెళ్ళగలిగితే దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ దానివల్ల తద్వారా అక్కడ ఉండే స్థానిక రైతులకి లాభసాటి ధరలు వచ్చేలాగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దానికి నేను ఆమోదం కూడా తెలిపాను. మరింత కూలంకషంగా మనతో క్లారిటీతో కొద్ది రోజుల్లో మేము జన సైనికులందరికీ పంపిస్తాం దీని మీద. అలాగే ముఖ్యంగా మేము ఇందులో తీసుకుంది రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వీటన్నిటి గురించి జనరల్గా ఒక పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతిపక్షాల మీద జనరల్ వాళ్ళకి దాడి అనేది ఒక సహజ గుణం అయిపోయింది. రాపాక్ గారి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించుంటే చాలా అసలు ఇంత గవర్నమెంట్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వడం ఉండే ఆ విషయంలో కూడా మేము కూడా చాలా సంయమనం పాటించే వ్యక్తులం. ఇంత ప్రజాబలం ఉంది ఇంత ప్రజా ఆమోదం ఉందని చెప్పి మేము దానిని ఈజీగా తేలిగ్గా తీసుకునే వ్యక్తులం కాదు. చాలా బాధ్యతతో నడిపించే వ్యక్తులం. అలాగే జన సైనికుల్లో కూడా ఏదన్నా క్యాడర్లో కూడా ఏదన్నా చిన్న ఉద్వేగం ఉంటే దాన్ని సర్ది సంయమన పరిచి ముందుకు తీసుకెళ్ళమంటాం. కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ వారు కూడా దాన్ని కొంచెం పెద్ద దృష్టితోటి దాన్ని ఎందుకంటే ప్రభుత్వం అలాగే ప్రభుత్వం తాలూకు విధానం ఆ శాఖలకు వచ్చేస్తుంది. దయచేసి అలా కాకుండా మీరు ఇండిపెండెంట్గా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం పోలీస్ శాఖని. మీరు కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన వాళ్ళు. తప్పులు ఎవరిలో ఉన్నారని దాన్ని మీరు కంపల్సరీగా కాపాడాలి. అలాగే ఏదైనా 2-3 సందర్భాల్లో కూడా ఈ మధ్య పుట్టినరోజు సందర్భంలో కూడా చాలా 2-3 ఇన్సిడెంట్లు అయితే కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటే దయచేసి పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం. అలాగే జన సైనికుల్లో కూడా ఏదైనా చిన్నపాటి ఉద్వేగపూరితమైన వాతావరణం కరెక్ట్ చేస్తుంటాం మా సైన్ నుంచి. కానీ పోలీస్ శాఖ వారికి కూడా మీరు దయచేసి సమయాన్ని కోల్పోకుండా దయచేసి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచమని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు అడగాలంటే క్వశ్చన్స్ అడగాలి. జగన్మోహన్ రెడ్డి 100 రోజులు పరిపాలన స్టార్ట్ చేసి ఇంకా 100 రోజులు పూర్తయింది. అంటే ముఖ్య 100 రోజులు పాల్గొని మేము ఇంకొంచెం కాన్సెప్ట్ అంటే ఏమేమి చేశారు వాళ్ళు ఇప్పుడు దాకా ఏమేమి ప్రామిసులు చేశారు. ఉదాహరణకి 100 రోజులు పాలంటే ఇక్కడే అది మన కొనసీమ సంబంధించిన పూజారులందరూ మాట్లాడుతుంటే ఉదాహరణకి ఒక ఇష్యూ ఉంది. దుర్దీప నైవేద్యం కింద ఏపీలో సుమారు 5,000 గుడులకి నెలకి 10,000 రూపాయలు చొప్పున రిలీజ్ చేయవలసిన ఫండ్ దాదాపు 10 నెలల నుంచి అలాగే పెండింగ్ లో ఉంది. అలాగే ఆలయంలో లేని టెంపుల్స్కి పనిచేసే అర్చకులకి దాదాపు 10,000 జీతం ఇవ్వాలి. అందులో 3,000 గుడి నుండి 7,000 ప్రభుత్వం నుండి ఇవ్వాలని. కానీ ఇది గత ప్రభుత్వం నుంచి అవసరం 10 నెలలుగా రావట్లేదని చెప్పి కూడా నాకు దృష్టిలోకి వచ్చింది.
అలాగే అర్చకులకి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వట్లేదు. ఇట్లాగా అర్చకులు ఒకవేళ ప్రాణం కోల్పోతే 4 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇట్లాంటి అనేక కోకొల్లలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సర్వేయర్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే గ్రామ సేవకులకు సంబంధించి కానీ, గ్రామ సచివాలయాల్లో కొంత మాకు మార్క్స్ ఇచ్చే పద్ధతి కానీ, ఇవన్నీ చాలా 100 ఇష్యూస్. వీటన్నింటిని మేము ఒక 5-6 మంది కమిటీస్ ఇచ్చాము. వాళ్ళు స్టడీ చేసి మాకు ఇంకొక 2-3 రోజుల్లో మాకు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత 14 తారీఖు ఎప్పుడు 12 ఏ రోజైతే 100 రోజులు అయిపోతుందో ఆ తర్వాత 1-2 రోజుల్లో వెంటనే చెప్పడం, 1 రోజుల తర్వాత మేము మొత్తం క్లారిటీతో తెలియజేస్తాం. చెప్పండి. అంటే మేము అమరావతి మీద వీళ్ళు మాట్లాడటం, చాలా మంది ప్రభుత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్ బొత్స గారి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్ గా ఇదివరకు ఒకలా మాట్లాడి ఇప్పుడు మాట్లాడడం, ఏ రోజు నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. 14 తారీఖు కూడా మేము ప్రొఫెసర్ విక్రమ్ సోనీ గారితో కానీ వీళ్ళందరితో కూడా మేము కూర్చుంది, మేము ఆలోచించింది ఎంత బాగుండాలనుకుంది, అమరావతిని అక్కడి నుంచి మార్చాలి, తీసేయాలని ఏ రోజు మేము అనలేదు. ఒకసారి గత రికార్డులు చూసుకుంటే కూడా, ముఖ్యంగా పెద్దలు బొత్స గారు కూడా మీరు మాట్లాడితే వారు అనే విధానం ఏంటంటే, మీరు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మేము 2 మాటలు మాట్లాడాలి. ఆ రోజున మేము మాట్లాడింది అమరావతి రాజధానిగా ఉండాలి, భూసేకరణని మీరు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించండి, రైతులు ఇష్టపడితే తీసుకోండి, అలాగే అది ప్రకృతికి విధ్వంసం కలిగిన రాజధానిగా మేము ఉండాలి మేము కోరుకుంటున్నాం. మేము అదే మాట్లాడాం, అలాంటి వేదికల మీద మాట్లాడడం తప్ప అసలు రాజధానికి తరలించాలని చెప్పి మేము ఏ రోజున మాట్లాడలేదు. అది ఎంత ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఎంత జాగ్రత్తగా కట్టగలరు, గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేది మా ఆకాంక్ష, మా ఆశయం తప్ప అలాంటి ఆశయాన్ని ఈ రోజున ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ స్పష్టతో రావాలి. అంటే మేము కొద్ది రోజుల్లో బొత్స గారే మాట్లాడుతుంటే పురపాలక శాఖ మంత్రి గారు వాళ్ళు మాట్లాడి మేమేమనుకోవాలని ఎవరు మాట్లాడట్లేదు. మరి బొత్స గారి మాటలనేది ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యూచర్లో ఆయనకున్న ముఖ్యమంత్రులుగా అవ్వాలనుకుంటే అది వేరే విషయం, కానీ వేరే ఆయన వాళ్ళ నాయకులు మాట్లాడకపోతే మటు బొత్స గారి మాట మేము ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది. అమరావతి రాజధానిని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి కదిలించడానికి కుదరదు. అమరావతి రాజధానిని ఎందుకు ప్రత్యేకించాలి, కేంద్రం అది. నిజంగా 2014లో ఒకవేళ అప్పటికి వైసీపీ కానీ వచ్చిండుంటే అది తొందరకు తరలించుకుంటే అది వేరే పరిస్థితి, కానీ మొత్తం దాదాపు $1 బిలియన్ 7,000 కోట్ల పై చిలుకు పెట్టుబడి పెట్టిన తర్వాత, ఒకవైపు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దాం, $7 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని, $10 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని అంత చేస్తున్నప్పుడు దాదాపు బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కనీసం పెట్టిన తర్వాత కనీసం రాజధాని మారుస్తామంటే అది నిజంగా చాలా బాధ కలిగే పరిస్థితి. ఉదాహరణకి జగన్నాథ్ గట్టు అని కర్నూలులో ఉంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత నివాసయోగానికి అసలు పనికిరానిది, రోడ్లు వేసామని చెప్పి అందరు చెప్తారు. ఇట్లాగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోవటం, ట్యాక్స్ పేయర్స్ నిధులు దుర్వినియోగం అయిపోయి దీని గురించి ఎవరు మాట్లాడకపోవటం, ఒక జగన్నాథ్ గట్లాగా మళ్ళీ అమరావతిని కూడా అలాగే చూసేసి 7,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి తరలించేస్తామని దాన్ని జనసేన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ తరలి ఏం చేయాలి ఉన్న ప్రభుత్వం అంటే దానికి వాటి లోటుపాట్లు సరిదిద్దండి, వాళ్ళు చేసిన తప్పులు ఉంటే అవి సరిదిద్దండి. సరిగ్గా మా అట్లా చేయాలి తప్ప కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని మార్చేస్తాం, లేదంటే మీరు నాకు ఎలా ఉందంటే బొత్స గారు చెప్తుండే ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టేస్తాం, విడిపోయిన తప్పేంటన్న మాట్లాడి మొదటి వ్యక్తి ఆయన. ముందు మన అందరికి సైకలాజికల్ అందరికి అలవాటు చేస్తారు, విడిపోతే తప్పేంటి, విడిపోతే తప్పేంటి, అలాగే అమరావతి రాజధాని మారిస్తే తప్పేంటి, తప్పే మరి 7,000 కోట్లు ఎవరు కడతారు, బొత్స గారు ఇంట్లో నుంచి కడతారా డబ్బు? అని అందరూ అర్థం చేసుకుని ఇది బాధ్యతతో నడపాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు వీళ్ళందరూ అయితే అందుకని మేము ఈ వేస్టేజ్ కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా మేము అమరావతి రాజధాని అక్కడే ఉండాలి. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది, అందరికి ముందుకెళ్ళిన తర్వాత దీన్ని మార్చడం సరైనది కాదు. ఒకవేళ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే మటుకు దాన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. దీనిలో 13, 16, 20 సెక్షన్ల సంబంధించి సవరణ చేశారు. ఈ సవరణల వల్ల చట్టానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. దీని మీద మీరు చట్ట కేంద్రానికి సంబంధించి ఈ చట్టానికి సవరణలు తొలగించాలని ఏమన్నా డిమాండ్ ఏమైనా తీసుకొస్తారా? అంటే ఒకసారి మేము దాన్ని సంపూర్ణ కొంత ఏమేమి తీసారనేది దాన్ని కొంచెం అవగాహన చేసుకొని
అవగాహన చేసుకుని అవగాహన చేసుకొని అందుకే మా కాపీ యాక్ట్ మీద అందు ఎందుకు వచ్చిందంటే మేము దాని గురించి అవగాహన చేసుకుని మాట్లాడదామని. మంచి చట్టం సార్, మీరు అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వెలికి తీయడానికి చట్టం చాలా దోహదం చేస్తుంది. సామాన్య పౌరుల నుంచి పెద్దోడి వరకు ఎవరైనా ఈ పోరాటం కొనసాగుతుంటారు. అసెంబ్లీలో చూస్తే ఇతర పార్టీతో పాటు ఉండవు రెండే పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండు మీరు. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వ విధానాల మీద మీరు ఏదైనా పోరాటం చేస్తే ప్రజా సమస్యలకు సంబంధించి అసెంబ్లీలో ఉన్న రెండు పార్టీల వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? గతంలో విషయాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేయబోతారా? థాట్ లేదు, ఎందుకంటే మేము ఇండివిజువల్ వెళ్ళాలనుకుంటున్నాం, ఇండివిజువల్ గానే మాట్లాడుతాం. ఇప్పుడు దాకా ఆలోచన లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది, దాని మీద కేంద్రం ఏ రకమైనటువంటి వైఖరి ప్రదర్శించలేదు. మీ పార్టీ స్టాండ్ ఎలా ముందు నుంచి కూడా ఉంది. మేము తీసుకున్న కాపురేషన్ దానికి ఏదైతే కేంద్ర విధి విధానాల్లో దాని ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అనేక విజ్ఞాపన పత్రాలు నాకు అందేవి ఏంటంటే, బేసిక్ ఇది ఒక కాపులు ఇవని కాదు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ పేద వర్గాల్లో ఉన్న అగ్ర కులాల్లోని అందరికీ వెనకబడిపోతా ఉన్నారు. మా సంగతి ఏంటని చెప్పి ఇది దేశం మొత్తం మీద ఉన్న ఇష్యూ. దాంట్లో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, గుజరాత్ కానీ ఇట్లాగా. అలాగే మరాఠాస్కి మహారాష్ట్రలో రిజర్వేషన్ కల్పించగలిగారు, అక్కడ బీజేపీ శివసేన ప్రభుత్వం నిజంగా అనుకుంటే ఖచ్చితంగా చేయగలరు. అలాగా ఆ పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతే వాళ్ళకి తెలియాలి. అలాగే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మన ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చారు. అది ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్లేకపోతుంది కూడా వాళ్ళు బొత్స గారు వివరణిస్తే బాగుంటుంది. సమస్య పరిష్కారం జరగాలి అంటే కూర్చోండి, మేము ఎట్లా ఆలోచిస్తామంటే ఏ సమస్యకైనా, ఉదాహరణ కశ్మీర్ సమస్యని ఇన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు, తెలంగాణ సమస్యని ఇంత ఆ సమస్యని హ్యాండిల్ చేయగలిగారు, ఇంతమంది కూర్చోబెట్టి ఇంత బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగినప్పుడు వాటితో కంపేర్ చేస్తే ఈ రిజర్వేషన్ సమస్య, కాపు రిజర్వేషన్ చాలా చిన్న ఇష్యూ. అది ఖచ్చితంగా 151 సీట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. తెలుసు నిజంగా మనస్ఫూర్తిగా చేయాలంటే వాళ్ళు చేయగలరు అనుకున్నాను. మరి చూడాలి మీరు ఎలా చేస్తారు. దీనికి బొత్సగారు కొంచెం చెప్తే బాగుంటుంది. సార్ ఇది అంటే నేను అన్ని చెప్తే మాకు ఉన్న ఇష్యూ ఏంటంటే, మేము 14 తర్వాత రెస్పాండ్ అవుతాం అనుకున్నాం. అందుకే దయచేసి ఈ క్వశ్చన్ మేము కొంచెం రిజర్వ్ చేస్తాం, సమాధానం రిజర్వ్ చేస్తాం. అంటే నేను సింపుల్ చెప్పాను, అంటే పథకాలు ఇంట్రొడ్యూస్ చేసేయటం మాట్లాడటం తేలిక, ఆచరించడం కష్టం. అది ఎంత